1960లో అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై వచ్చిన వెలుగు నీడలు సినిమా అంటే ఆ సంస్థ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి ఎంతో అభిమానం. నేను తీసిన చిత్రాల్లోకెల్లా కథాపరంగా సంగీత సాహిత్య సాంకేతిక పరంగా వెలుగు నీడలు ఓ సమగ్ర చిత్రం అని ఓ సందర్భంలో ఆయన పేర్కొన్నారు. ఏఎన్ఆర్, సావిత్రి, జగ్గయ్య, గిరిజ నటించిన ఈ చిత్రంలో రేలంగి కూడా ఓ ముఖ్య పాత్ర ధరించారు. అంతకు ముందు మాంగళ్య బలంలో హీరోతో సమానంగా యూత్ఫుల్ గెటప్లో కనిపించి డ్యూయట్స్ పాడిన పాత్రకు భిన్నంగా వెలుగు నీడలు చిత్రంలోని ఓల్డ్ గెటప్లో నటించడానికి రేలంగి మొగ్గు చూపలేదట. దుక్కిపాటి గారు నచ్చ చెప్పడంతో శ్రీమతే రామానుజాయ నమః అనే మేనరిజంతో రేలంగి చెలరేగిపోయారు. ఈ చిత్రంలో మహాకవి శ్రీశ్రీ రాసిన ఓ గీతం 60 ఏళ్లు గడిచినా నేటికి ప్రతి ఇండిపెండెన్స్ డే నాడు విధిగా వినిపిస్తుంది. పెండ్యాల గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ బృందం స్ఫూర్తిమంతంగా ఆలపించిన ఆ గీతాన్ని స్వతంత్రానికి నిజమైన అర్థం తెలిపేలా పాడేందుకు వస్తున్నారు పవన్, సాహితీ, కోరస్ సింగర్స్. ఆహ్వానించేద్దాం.
ఆశాద్వేషాలు చెలరేగే నేడు స్వార్థమీ అనర్థ కారణం అది చంపుకొనుట క్షేమదాయకం స్వార్థమీ అనర్థ కారణం అది చంపుకొనుట క్షేమదాయకం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం నీ లక్ష్యం సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం